ఎయిత్ ఉమెన్స్ డేకి నేను స్పెషల్గా చెప్పేది ఏమిటంటే, ఆడవాళ్ళు ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది, ఆడదాని జీవితం ఏమిటి అనేది క్లియర్గా తెలుస్తుంది. ఎన్ని పాటలు పడినా, ఎంత పవిత్రత ఉన్నా, ఎన్ని కష్టాలు పడినా, ఎంత ఇంటెలిజెంట్ అయినా, సో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఈ సమాజంలో ఫేస్ చేస్తున్నారనేది. సో ఉమెన్స్ డేకి ప్రతి ఉమెను ఒక రమ్యలాగా, అంటే ఒక టాలెంట్, ప్రతిది ఎదుర్కోగలగాలి, అలాగే ఇంకా మనం ముందుకు రావాలి. ఈ మన సినిమా ఫీల్డ్లో కూడా మీ అందరికీ తెలుసు, ఉమెన్స్ పెద్దగా డైరెక్టర్స్ లేరు. ఎప్పుడో విజయ నిర్మల గారు గిన్నీస్ రికార్డు ఎక్కారు, అంతే. తర్వాత చెప్పుకోవటానికి పెద్దగా డైరెక్టర్స్ కూడా లేరు. సో మన ఉమెన్స్లో చాలా అన్ని విషయాల్లోనూ కూడా ఇంకా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే.